వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక టిప్ చెప్పబోతున్నా టిప్ ఏంటంటే కొంతమంది ఇళ్లలో వరిపిండి తొందరగా పురుగు పట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఆ వరిపిండిని పడేయకుండా దాన్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరీ జోరుగా కలపకూడదు ఈ విధంగా నూ నీళ్ల మరకలు ఉన్న గిన్నెలు ఉంటాయి కదా ఈ చిట్కా ఏంటంటే ఈ విధంగా నీళ్ల మరకలు ఉన్న గిన్నెలు కానీ లేదా నీళ్ల బిందెలు ఉంటాయి కదా స్టీల్ బిందెలు ఆ బిందెలకి బాగా ఉపయోగపడుతుంది నీళ్ల మరకలు లేకుండా అవుతుంది కొన్ని చోట్ల ఏంటంటే బోరు వాటర్ వాడతారు కాబట్టి ఆ బోరు వాటర్ వల్ల కూడా ఆ మరకలు అనేవి అలా ఉండిపోతాయి తొందరగా పోవవి చూడండి ఈ పిండి తీసుకొని గిన్నె తడపకూడదు పొడిగా ఉన్న గిన్నెకే ఈ పిండి అప్లై చేసి చక్కగా అంతా తోముకోవాలి ఈ చిట్కా కొంతమందికి సిల్లీగా అనిపించండి కానీ సిల్లీగా కాదు ఒకసారి సీరియస్గా తీసుకొని చూడండి ఈ చిట్కా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇదేంటంటే ఇడ్లీ పిండి పులిసిన ఇడ్లీ పిండి కొంచమే ఉంది దీంతో కూడా నేను మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిద్దామని పక్కనుంచాను చూడండి ఇంకొక గిన్నెకి ఏంటంటే నేను ఇడ్లీ పిండి అప్లై చేసి తోమి చూపిస్తున్నాను కానీ ఒక్కసారైనా ఈ వీడియోలో నేను చెప్పిన చిట్కా ఒకసారి మీరు ట్రై చేసి చూసి నాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంది కదా దీన్ని కూడా ఈ ప్లేట్లో ఒక పక్కకు వేసేసుకుంటున్నాను చాలా బాగా ఉపయోగపడుతుంది చిట్కా నేను దీనిలో సర్ఫ్ కానీ సోప్ కానీ లేదా లిక్విడ్ కానీ ఏమీ కూడా మిక్స్ చేయలేదు ఓన్లీ మిగిలిపోయిన ఇడ్లీ పిండి అలాగే వరి పిండితో నేను చేసి చూపిస్తున్నాను ఈ గిన్నెలన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ అయినా కూడా ఆరబెట్టాలి పక్కన కడక్కుండా అలానే ఆరబెట్టాలి చాలా బాగా ఉపయోగపడుతుంది దోశలకు వాడుకుంటాం కదా దోశలు వేయగా ఆ గిన్నెకున్న పిండి ఉంటుంది కదా ఆ ఆ పిండితోనే ఆ అయినా తోమొచ్చు లేదా ఇలాగ బాగా మరకలు ఉన్న గిన్నె ఎక్కైనా అప్లై చేసి చూడండి చూడండి ఇప్పుడు నేను ఇడ్లీ పిండి వరిపిండి రెండు మిక్స్ చేసేసి నా సింక్ అంతా కూడా చాలా మరకలు మరకలుగా ఉంది దానికి అప్లై చేసేసుకుంటున్నాను అప్లై చేసిన తర్వాత సింక్ కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరనివ్వండి ఆరిన తర్వాత తడపకుండా మళ్ళీ తోమాలి అలా అయితే మీకు రిజల్ట్ క్లియర్గా తెలుస్తాయి చూడండి ఇప్పుడు నేను ఈవెన్గా క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కసారైనా ఇలాగ డీప్ క్లీన్ అయితే చేసి చూడండి పురుగులు పట్టినా అని వరిపిండి పడేసే కన్నా జల్లించుకొని అది పక్కన పెట్టుకొని ఈ విధంగా గిన్నెలకి కానీ లేదా సింక్కి డీప్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఉపయోగించి చూడండి ఈ వాటర్ ట్యాప్స్ కూడా మనం యూస్ చేయొచ్చు ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు ఈ గిన్నెలు కడిగేసుకుంటున్నాను గిన్నెలు కడిగిన తర్వాత సింక్ అంతా మరొకసారి నేను క్లీన్ చేసుకుంటాను చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో తడి మీద ఎలా అనిపిస్తుంది కానీ నేను ఒకసారి ఎండలో ఆరబెట్టు కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఎందుకంటే తడిపినప్పుడు కొన్నిసార్లు మరకలు తెలియవు అదే బాగా ఎండిన తర్వాత గిన్నె ఆరిన తర్వాత చూస్తే దాని మీద మరకలు ఉన్నాయా లేదా అనేది మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా చూడండి ఈ గిన్నెలన్నిటినీ కూడా కడిగి పక్కన బోర్లించుకోవాలి ఇవి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి చూడండి ఇది నేను ఇడ్లీ పిండి కలుపుకున్న గిన్నె కదా ఆ పిండితోనే ఈ గిన్నెని తోమేశాను చూడండి చక్క కొత్త దానిలాగా అనిపిస్తుంది మాకేంటంటే ఇక్కడ బోర్ వాటర్ ఉంటాయి గిన్నెలు కడుగు కడుక్కోవడానికి బోర్ వాటర్ ఉండడం వల్ల గిన్నెలు తొందరగా మరకలు మరకలు పడుతూ ఉంటాయి ఎండలో ఆరబెట్టినా కూడా ఆ మరక అనేది పోదు కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలాగ డీప్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉంటాను అందుకే మీ అందుకే మీతో కూడా ఈ చిట్కా షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఎవరో ఒకరికైతే ఉపయోగపడుతుంది కదా అనేసి నేను ఈ చిట్కా అయితే షేర్ చేస్తున్నాను మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసే ట్రై చేసి చూడండి చూడండి నేను సింక్ క్లీన్ చేసుకున్నాను కదా ఇక్కడున్న తడి మొత్తాన్ని ఇలాగ ఒక క్లాత్తో తుడిచేసుకుంటున్నాను చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి సింక్ అంతా కూడా చక్కగా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ గిన్నెలని నేను ఎండలో ఆరబెడతాను మనం రెసిపీ రెడీ చేసుకునే లోపు ఈ గిన్నెలు చక్కగా ఎండలో ఆరి ఆరిపోతాయి ఆరిన తర్వాత కూడా ఇవి అనేది నేను చూపిస్తాను ఇవి ముందు మరకలు మరకలాగా ఉన్నాయి కదా తోమిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాండ్లీ పెట్టుకొని దానిలో ఏంటంటే పల్లీలు వేసుకుంటున్నాను ఈరోజు నేను పల్లీలు క్యాబేజ్ చట్నీ చేసి చూపించబోతున్నాను చూడండి పల్లీలను వేసి వదిలేకుండా తిప్పుతూ ఉండాలి తిప్పినప్పుడు ఇవి చిట్పట్ల ఆడతాయి సౌండ్ రావాలి అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇలా విడివిడిగా రెండు బద్దలు విడిగా వచ్చినట్టుగా పగులుతాయి ఆ విధంగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి చక్కగా ఫ్రై అయినట్టు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె తీసుకొని దీనిలో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలాగ మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను మిర్చి మిర్చిలాగానే కట్ చేయకుండా వేసేస్తే మొక్క మీద పడుతుంది పేలుతాయి కదా చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత క్యాబేజ్ తురం కదా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని అంతా కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా అంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు చల్లారియాలి ఇప్పుడు చూడండి పల్లీలు కూడా చల్లారినవి కదా చల్లారితే తొక్క ఈజీగా ఊడి వస్తుంది వేడివేడిగా ఉన్న వాటిని మనం తొక్క తీయాలని చూసినా వేడిగా ఉన్నప్పుడైతే రాదు చల్లారితే చక్కగా వచ్చేస్తుంది ఈ పొట్టంతా తీసేసుకొని ఇప్పుడు ఈ వేరుశెనగలని మిక్సీ జార్లో వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ ఏంటంటే కారం ఎక్కువ తినేవాళ్ళు మీరు తినేదాన్ని బట్టి పులుపు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిలో క్యాబేజ్ మిశ్రమం ఉంది కదా చల్లారిపోయింది ఆల్రెడీ దీన్ని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని మీకు ఎంత ఏ విధంగా కావాలో చట్నీ కన్సిస్టెన్సీ దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నాకు చట్నీ రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ క్యాబేజ్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా ఆ బాండ్లీలో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను మినప్పప్పు శనగపప్పు తీసుకున్న రెండు మిర్చి అలాగే ఒక కరివేపాకు రెమ్మ తీసుకున్నాను కొంచెం ఇంగు వేసుకొని తాలింపు పెట్టేసుకున్న ఇంగు అనేది ఆప్షనల్ మీకు ఇష్టం అంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారైనా మీరు ట్రై చేసి చూడండి అన్నంలోకి చక్కగా ఉంటుంది ఈ చట్నీ చూడండి గిన్నెలు అయితే ఆరిపోయినాయి చూసారా ఇంతకు ముందైతే మరకలు ఉన్నాయి నేను ఆల్రెడీ లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను అయినా కూడా మరకలు పడుతున్నాయి అందుకే ఈ విధంగా ఒకసారి చేసి చూపించాను మీకు కూడా నేనైతే ఎక్కువ ఇలానే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్